హాయ్ గైజ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు చికెన్ టిక్కా కబాబ్ అవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎట్లా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో 1/2 kg చికెన్ తీసుకొని అందులో తగినంత సాల్ట్, 1/2 teaspoon జింజర్ గార్లిక్ పేస్ట్, 1 teaspoon లెమన్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్నాక 15 minutes మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అందులో 1/2 cup థిక్ యోగర్ట్, 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon జీర పౌడర్, 1/2 teaspoon నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 teaspoon కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon మేస్ పౌడర్, 1/2 teaspoon కసూరి మేతి పౌడర్ అండ్ 3 teaspoons ఆయిల్ వేసుకుని ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక చికెన్ని మనం 1/2 hour మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఆ తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక అందులో 1 tablespoon ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేయండి. ఇలా చికెన్ని 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఇంకొక సైడ్ రొటేట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకొక సైడ్ కూడా 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఇందులో ఒక ప్లేట్లో కాల్చిన బొగ్గును తీసుకుని అందులో 1 teaspoon నెయ్యి వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉంచండి. ఇలా చేస్తే చికెన్ని బొగ్గుపై కాల్చినట్టు ఫ్లేవర్ అనేది మనకి వస్తుంది. అంతే, చికెన్ టిక్కా రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి.